హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం జనరల్ స్టడీస్లో భాగంగా మరి జీవశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మరియు వాటికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. మరి ఇందులో మొదటి ప్రశ్న ఏంటంటే, మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఏది? ఆప్షన్ 1 హైడ్రోజన్, ఆప్షన్ 2 నైట్రోజన్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 క్లోరిన్. మరి దీని సరైన సమాధానం ఏంటి? మరి మన మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఏదంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏది? ఆక్సిజన్. రైట్. తర్వాత ప్రశ్న చూద్దాం. బయాలజీ అనేటువంటి పదం ఏ భాషకు సంబంధించినది? ఆప్షన్ 1 గ్రీక్ భాష, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 ఇటాలియన్. మరి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏది? గ్రీకు భాష. అంటే బయాలజీ అనే పదం గ్రీకు భాషకు సంబంధించింది. రైట్. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. గ్లైకాలసిస్లో ఏర్పడే అంత్య పదార్థం ఏదేనుంది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ 2 సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ 3 పైరూవిక్ ఆమ్లం, ఆప్షన్ 4 ఏది కాదు. మరి ఇది సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏది? పైరూవిక్ ఆమ్లం. గ్లైకాలసిస్లో ఏర్పడే అంత్య పదార్థం ఏది? పైరూవిక్ ఆమ్లం. రైట్. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న ఏముందంటే, రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏదేనుంది? ఇక్కడ ఆప్షన్ 1 మానోమీటర్, ఆప్షన్ 2 స్పిగ్మోమీటర్, ఆప్షన్ 3 స్పిగ్మో మానోమీటర్, ఆప్షన్ 4 హైగ్రోమీటర్ అని ఉంది. మరి దీని సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏది? స్పిగ్మో మానోమీటర్. రక్తపీడనాన్ని కొలిచే పరికరం పేరేంటి? స్పిగ్మో మానోమీటర్. రైట్. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. మరి మానవుని రక్తంలో ఎన్ని గ్రూపులు ఉంటాయి? ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4 గ్రూపులు, ఆప్షన్ 4 5 గ్రూపులు అని ఉంది. మరి దీని సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 3 ఇన్ని 4 గ్రూపులు ఉంటాయి. సో మానవుని యొక్క రక్తంలో ఎన్ని గ్రూపులు? 4 గ్రూపులు ఉన్నాయి. మరి తర్వాత ప్రశ్న ఏముంది? ఆరో ప్రశ్న అంటే, మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటారు ఉంది. ఇక్కడ ఆప్షన్ 1 అవట గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి, ఆప్షన్ ప్రొజెస్టిరాన్ అని ఉంది. మరి దీని సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది పీయూష గ్రంథి. సో మాస్టర్ గ్లాండ్ అని పీయూష గ్రంథికి మరి ఒక పేరు ఉంది. రైట్. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. పోరాట లేదా పలాయన హార్మోన్, దీన్ని ఇంగ్లీష్లో ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేన్ని అంటారని ఉంది. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవట గ్రంథి, ఆప్షన్ 3 అడ్రినలిన్ గ్రంథి, ఆప్షన్ 4 ప్రొజెస్టిరాన్ అని ఉంది. మరి దీని సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది అడ్రినలిన్ అనేటువంటిది. సో పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేనికి పేరు? అడ్రినలిన్ అనేదానికి పేరు. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. బ్యాక్టీరియాలను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 లీవెన్హుక్, ఆప్షన్ 3 లిన్నేయస్, ఆప్షన్ 4 డార్విన్ అని ఉంది. మరి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు అంటే సరైన సమాధానం ఎవరు? ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఎవరు? లీవెన్హుక్. తొమ్మిదో ప్రశ్న చూద్దాం. థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అనింది? ఒకటి గ్లాసైటిస్, రెండోది పెల్లాగ్రా, మూడోది సర్వి, నాలుగోది బెరిబెరి. మరి దీని సరైన సమాధానం ఏంటంటే బెరిబెరి అనేటువంటి వ్యాధి. నెక్స్ట్ పదవ ప్రశ్న. దంతాల్లో పగుళ్ళు ఏర్పడకుండా చేసేది ఏది అనింది? దీనికి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఫ్లోరిన్. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.